అవి మొత్తం అబద్ధము లేదా స్టేజ్ మేనేజ్డ్ అరేంజ్డ్ ఇవన్నా ఉంటున్నాయి కాదు కూడదు అంటే వీళ్ళ వాళ్ళు ఎవరన్నా కార్యకర్తల వాళ్ళ నుంచి చెప్పించుకునేదన్నా అవుతుంది తప్ప వాస్తవం లేదు లేదానికి లేదు అనడానికి ప్రభుత్వం వైపు నుంచి నేను చెప్తున్నది నేననేది మా పార్టీ వైపు నుంచి ఇంకా ఉంది సపోర్ట్ ఎంటైర్ కింది వరకు ఎలక్టెడ్ వీళ్ళు కానీ వాళ్ళందరూ సపోర్ట్ నిలబడినారు ఈ అధికార యంత్రానికి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చేయాలనే దాంట్లో ఎక్కడన్నా వెనకబడి ఉందా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రియాక్ట్ కావడంలో ఏమైనా వెనకబడి ఉందా అప్రమత్తంగా లేదా అంటే ఉంది అనడానికి నేను ఉదాహరణలతో చూపుతున్నాను నువ్వే అంతవరకు 2000 ఇవ్వలేదంటే మరి ఎందుకు చెప్పలే అక్కడ అందరూ అసలు ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఏముంది ముందే 12th జియో ఇష్యూ అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ముందే రివ్యూ తీసుకోవడము జియోలు ఇష్యూ చేయడము ఎంపవరింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు డ్రా వాట్ ఎవర్ ది ఫండ్స్ రిక్వైర్డ్ అడిషనల్ ఫండ్స్ కూడా ఇవ్వడం దీంట్లో ఫెయిల్ అయింటే చెప్పు కాలేదు చూపిస్తున్నాం కింద ఎక్కడన్నా చిన్న చిన్న వీళ్ళు వివరణ అందుకో సరైనది లేదు అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా వ్యవస్థ కింది వరకు డీసెంట్రలైజ్ అయ్యి వేల మంది వాలంటీర్లతో సహజిస్తే ఉన్నారు అన్నిటికంటే ముఖ్యమైనది ఒకవేళ అక్కడికి ఏదైనా సిస్టమ్ కింద ఏదైనా జరిగితే అప్రోచ్ కావడానికో దాని రెమెడియల్ దీనికో ఎక్కడికెక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఇంత జరిగిన తర్వాత నిదుర్చుకే ఉండేస్తే నువ్వు చెప్పొచ్చు మీ కార్యకర్తలు చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాటిని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం అంతే తప్ప దీన్ని ఈ రాజకీయం చేసి ఇక్కడ ఏదో ఘోరాలు జరిగిపోయి నేను వచ్చి తిట్టడానికి ఉండేది కదా అంత లేదు కాబట్టి ఇంకేదో ఒకటి చేయాలని చెప్పి మురికి నీళ్ళు పక్కవి తెచ్చిపెట్టి చూపించే డ్రామాలు ఆడడం అనేది ఆయన సహజ లక్షణం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఆయన చేసే విమర్శలు ఉన్నాయి అందులో భాగంగానే నేను ఇదిగో 3 ఏళ్ల క్రితం నేను ఉన్నప్పుడు ఇట్లా చేశానని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పలేకపోతున్నాడు నేను బ్రహ్మాండంగా చేశాను అని అనడం కాదు ఏం చేసావో చెప్పు మేము ఇస్తున్నాం నువ్వు 10 కేజీల గురించి ఎప్పుడన్నా ఇచ్చావా ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ కాబట్టి లెక్కలు ఉన్నాయి తీయిస్తాం దానికి సాక్ష్యంగా ఆ రోజు నువ్వు రిలీజ్ చేసిన జీవోలు ఉంటే చూపించు ఇదిగో నేను ఇట్లా ఇచ్చాను ఇమ్మీడియట్ వాళ్ళకి ఇచ్చాను తక్షణ సాయం నువ్వు ఇచ్చావా అసలు ఏదన్నా ఈ తక్షణ సాయం తర్వాత ఎన్యూమరేషన్ తర్వాత ఇచ్చేదానికి సంబంధం లేదు అది తర్వాత వచ్చేవి రియల్ లాస్కి ఏముందో దాన్ని కాంపెన్సేట్ చేసే రకంగా యాజ్ పర్ నామ్స్ అది వస్తుంది ఇది నువ్వు చేసావా ఏ సీజన్లో ఆ సీజన్ నువ్వు ఇన్పుట్ సబ్సిడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇచ్చావా అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే అర్థం ఉంటుంది మహాయానంలో ఇట్లా చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఫెయిల్ అయ్యారని ఓకే తప్పు అయితే తప్పు అవుతాం లేదా మనం డిఫెండ్ చేసుకుంటాం నువ్వు చెప్పనంతకాలం అది దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ది ప్రూఫ్ దట్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అండ్ యూఆర్ ఏ ఫెయిల్యూర్ అండ్ యూఆర్ ఏ ఫెయిల్డ్ వన్ నువ్వు నీది నువ్వు యాజ్ ఏ లీడర్గా ఫెయిల్ అయినావు నీ పాలన ఫెయిల్యూర్ అనేది నీకు ఎప్పుడైతే నువ్వు చెప్పడంలో దాటిగా నేను ఇది చేశానని చెప్పలేకపోతున్నావు అదే ప్రూఫ్ అని నేను భావిస్తున్నాను సేమ్ ఇది నేనే దాని కోరిక మీకు బాగా గుర్తుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి ఇంకా ఆఖరికి ఆక్రోశం అంతా మీకు సిగ్గులేదా మీరు మనుషులేనా మీరు తిరగబడరా అని పిలిపించడంలోనే ఆయన డెస్పరేషన్ కనిపిస్తున్నది ఈరోజు అదే కనిపిస్తుంది ఆయన కోరిక నిన్న వచ్చిన వరదల్లో ఒక 30 మందో 40 మందో ఎవరన్నా పోయింటే అమ్మయ్యా వచ్చేసి దడదడదా పరిగెత్తుంటా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తడానికి అవకాశం ఉండేది ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయితే ఎత్తి చూపాలని ఆశ జరగలే జరగనప్పుడు ఏమన్నా అర్థం కాక మీకు ఓపిక ఇది లేదా ఈయన అధికారంలో లేనందుకు వీళ్ళంతా తిరగబడాలట జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనందుకు ఆంధ్రజ్యోతికో ఈనాడుకో మహా మరెవరు TV5కో ఇంకొక దుష్ట చతుష్టయమని పెట్టిన వాళ్ళకి ఎంత ఆక్రోశము బాధ కడుపు వంట ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఎందుకు లేవు అనేది ఆయన బాధ దాంతో ఈ బాధ మరింత ఎక్కువైపోతుంది మంచిదే కదా నేను ఇంతకుముందు అనింది అదే ఉరిదించుకోకపోతే మీరు పనికిమాలని జనాన్ని తిట్టే స్టేజ్కి పోయినారు మీకు లేదు ఆలోచన లేదు అంతే తప్ప ఎందుకు జనం వేరే రకంగా ఆలోచించట్లేదు మాలో లోపం ఏముందని ఆలోచించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు నేను ముందన్నట్టు వాళ్ళు ఆ స్టేజ్లో ఎప్పుడూ లేరు ఎందుకంటే దే ఫీల్ అధికారంలో ఉండడం ఆయన హక్కు చంద్రబాబు నాయుడు హక్కు అనుకుంటాడు కాబట్టి ఇలాంటి ఊకతంపుడు ఉపన్యాసాలు ఒక స్టేజ్ మీద ఎక్కగానే మనలో తన అనాలనుకున్నది వన్ వే ట్రాఫిక్ ఏమనాలనుకుంటాడు అవి అనేసి ఇంకా తర్వాత వెళ్ళిపోతుంటాడు
ఫాలో కాలే అయితే ఫాలో కాలే. మామూలుగా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఈ సందర్భంలో అన్నారా, నేను నేనైతే ఫాలో కాలే. ముందు నుంచి ఆ ఫీలింగ్లో ఉన్నారో ఉంటే ఎందుకున్నారో కూడా ఫాలో కావాలి. ఖచ్చితంగా అలాంటిది ఏమనంటే ఏ రీజన్ వల్ల అయితే ఉందో ఆ రీజన్కు క్లారిఫికేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా ఉన్నా కూడా మీకు ఇవ్వడానికి అయితే అభ్యంతరం.